మా మామా ఇట్రా టీవీ అన్న చూడండి మళ్ళీ చూద్దులే ఆ కాదు దీపాలు దీపాలు ఎదిరిన దీపాలు అర్జున్ పనిందిరా వాళ్ళ తర్వాత వదిలే కానీ క్యూ అని వీడియో తీసుకున్నారు అర్జున్ అర్జెంట్ క్యూ అండ్ ఏ అట్టే ఒరే నువ్వు టాప్అప్లు చేయించుకునేటప్పుడు అంటే ఇదంత తగ్గితే రికమెండేషన్ల కోసము మీ నాన్ చేత డబ్బులు వినిపించడం కోసమో లేదంటే నా దానిలో ఇంత ఇవ్వడం కోసం అవసరం నీ క్యూ అండ్ ఏళ్ళు చేసుకున్నాను నేను దేనికి రా మీరు అంటే కొంచెం అంటే కొంచెం బాగుంటుంది అని అంటే బాగుంటుంది నాకు అక్కడ రిప్లైస్ ఇవ్వాలని నీకు నీకు సంబంధించి చాలా వచ్చాయి నాకు సంబంధించి నువ్వు ముందు రా ముందు టీవీ ఆఫీస్ అర్జెంట్ లాక్కోనంతా పడిపోతాను రా గడ్డ ఆ పోయేది ఉంది సరే ఫాస్ట్ గా రా దా ఓకే చలో ఇంకా క్యూ అండ్ ఏ స్టార్ట్ చేద్దామా చేసుకోపో ఇది ఇట్లాంటి కొడుకు ఎక్కడా చూడలేదు నేను పక్కింది దీపాలని కార్తీక దీపాలని వజ్రమ్మని చూస్తే మనశాంతి రాదు సినిమాలు ఏమన్నా ఇలా అన్ని నేను పెడతాలే కొత్త కొత్త అయినా దగ్గర అన్ని ఓడిటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ సరే ఇంకా క్యూ నేను స్టార్ట్ చేద్దాం నువ్వు మాత్రం కొన్ని కొన్ని వాటికి నువ్వు రిప్లై ఇవ్వాలా ఇకపోతే మీరు మీరందరూ మేధావులు అయ్యా నేను ఆఫ్టర్ చిన్న మైండ్ అది ఎక్కువ మీ గేమ్ దిద్దరు కామెంట్స్ అలా వచ్చినాయి ఇదే ఇంకా రిప్లై ఇచ్చుకుందాం ఇంకా క్యూర్నే కూడా స్టార్ట్ చేద్దాం సో లెట్స్ బిగిన్ అవర్ క్యూ ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజు ఇన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మన వీడియో ఏంటంటే సో మీరు ఎప్పటి నుంచి చదువుతున్నా ని అయితే వచ్చిందన్నమాట విత్ మమ్మీ అనమాట సో ఇవరైతే చాలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట సో ఆ క్వశ్చన్స్ అయితే మనం ఇప్పుడు అయితే చూద్దాము సో వన్ బన్ క్వశ్చన్స్ అయితే చదువుగా ఇందులో మీకు కొంచెం వచ్చిందా అలా కూడా చూసుకోండి అన్న అండ్ ఏదైనా ఎవరైనా రిప్లై అయ్యుకుంటే సారీ గైస్ అండ్ ఇప్పటికే చాలా క్వశ్చన్స్ డిసైడ్ అనమాట నేను అయితే తక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను చాలా క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి అనమాట అన్ని సిమ్లర్గా ఉండడం వల్ల కొంచెం మేనేజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు అయితే మనం ఇంకేమో వీడియో తెలుపుతాం లెట్స్ బిగిన్ అవర్ వీడియో గైస్ ఓకేనా సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను సో ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాను అన్నమాట అంటే చేట పడతారు అన్నారు కదా సో ఆ క్వశ్చిన్స్ అని తీసుకున్నాను అన్నమాట సో లాస్ట్ చెందిన క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాను అన్నమాట సో ఫస్ట్ చాలా బార్తలు అయితే తీసుకుందాం చేట పడతారు ఏంటి రా ఇదిగోండి ఇబ్రేతే ఒకటి రెండు పది క్వశ్చన్లు కదా పదహారు క్వశ్చన్ అడిగాయి మొత్తం మీద నీ ఫోకస్ అంతా అబ్బాయి మీద పెట్టావా ఏంటి ముఖేష్ గేమింగ్ పేపర్ అంట అంటే మనం మన ముఖేష్ వేరే ఆయన ఆ వేరే ఆయన అనమాట సరే మరి సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ అర్జున్ అంతే బ్రో సో సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఫాదర్ అయితే కార్ ట్రావెల్స్ అనమాట సో మదర్ అయితే ఇంట్లోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు గర్ల్ ఫ్రెండ్ నేమ్ పదమూడే గర్ల్ ఫ్రెండ్ కావాలా వాత పెడతా ఫేస్ రివీల్ చాలా సార్లు జరిపోయింది ఇప్పుడు కేసు అందమైన ముఖారయిందాన్ని చూసారు తడుచుకొని పోతారు క్రాఫ్ నలుగురికి సరిపోయేంత ఉందో అబ్బాయి క్రాక్ ఒక్కడికే తడుచుకుంటా వద్దులేమ్మా యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ రీథింగ్ వన్ యా చాలా ఫీలింగ్ చెప్పు ఓకే ఓకే కాకపోతే ఒకటి ఇంత చిన్న అబ్బాయి వంతా ఒక ఇట్లా ఛానల్ డెవలప్ అయిందంటే నాకైతే మాత్రం చాలా ప్రౌడ్గానే అనిపించింది ఆయనకి అలాంటి ఏం ఉండవు అయ్యా అండ్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీంగ్ ఎయిత్ క్లాస్ అండ్ నైన్త్కి వెళ్తున్నాను ఇంకా వెళ్ళలేదు కరోనా వచ్చిన కాలం లాగేసింది ఇన్ ఫ్యూచర్ వాట్ విల్ యూ హ్యాపెన్ అంటే ఏం ఏం చేస్తా ఫ్యూచర్లో అప్పటి సంగతి కదా ప్రజెంట్కైతే ఇంకా యూట్యూబర్ ఇంకా అంత స్టడీస్ స్టడీస్ అయిపోయేదాకా యూట్యూబరే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్లో ఎక్కువ హాలిడేస్ వచ్చాయి కదా మా బుర్రలు తినకుండా ఉంటాడని ఫస్ట్లో మాకు తెలియకుండా ఇది ఆడాడన్నమాట సరే ఇంకా ఏమీ చేయలేదు కదా ఏం చేయలేము బయటికి వెళ్ళకూడదు సరే ఫోన్లే ఆడుకొని ఇచ్చాం తెలియకుండా డబ్బులు దీని మీద వేలకు వేలు పెట్టాడు ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత సరే ఇంక ఇలా ఏమి కంప్రమైజ్ చేసి ఇంకెందుకులేనైనా అలా ఎక్కువ ఎక్కువ తీసుకోబా కానీ కొంచెం కొంచెం ఇస్తాం అన్నాము ఆ కొంచెం కాస్త వేరు లక్షలు అయిపోయాయి అది మొమమ్ డాడ్ ఫేస్ రివీల్ యా చేద్దాం ఏదైనా వ్లాక్స్ చేసినప్పుడు చేద్దాం వేర్ యూ వర్ ఫ్రమ్ నెల్లూరు ఏబీ అన్నా అండ్ ఫైవ్ బెస్ట్ ఫ్రెండ్స్ యూ మీట్ ఇన్ యూట్యూబ్ నాట్ ఓన్లీ ఫైవ్ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ప్లేస్ అయితే ముఖేష్ ఉంటాడు అనమాట ఎందుకంటే ముఖేష్ ఏంటంటే హార్ట్లీగా ఉంటాడు ముఖేష్ ఉన్నారు నాట్ ఓన్లీ ముఖేష్ చాలా మంది ఉన్నారు మన మాకు ఉన్నది ఒక అబ్బాయి కాబట్టి మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి స్నేహితులు బయట తిరగడం అలాంటి ఇష్టం అనమాట సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ బయట తిరగకుండా ఇంట్లోనే బోల్డ్ బోల్డ్ మంది ఫ్రెండ్స్ వచ్చారు మాకు మెయిన్ ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ మేబీ వచ్చిన వాళ్ళందరిలో కూడా వందలో ఒక్కడ తప్పితే వందలో ఒకడ కూడా కాదు రెండు మూడు వందల్లో ఒక చెడ్డవాడు తప్పితే అందరూ కూడా మా అబ్బాయికి చాలా మంది మంచి ఫ్రెండ్స్ వచ్చారు నాకు మాత్రం అది చాలా హ్యాపీగా ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వెజ్ ఈజ్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్ ధను డైనో అలా ఏం లేదు ఎక్కువగా మీ బార్మీ కూడా చూస్తుంటారు మీ బార్మీ కదా ఎంఐ బిఆర్మీ ఓకే అండ్ దను డైనో అండ్ మున్నాబాయ్ ముగ్గురు బాగా మున్నాబాయ్ వీడియోస్ చూస్తుంటారు మీ అగాకు మీ క్లాస్ ఏ అమ్మాయి బాగుంటుంది చేతని 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 అంటే చేతనికి ఎన్నయ్యి సో అది ఫోటో లేదు ఉంటే మాత్రం పక్కా పెడతా అనమాట నేనైతే కమ్యూనిటీలో పెడతాను సో నెక్స్ట్ అకౌంట్ కలెక్షన్ కలెక్షన్ తెలిసిందే అండ్ కలెక్షన్ వీడియో కూడా త్వరలో పెడదాం హౌ మచ్ యూస్ పెన్ ఇన్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్లో అయితే ఒక త్రీ ల్యాక్స్ బ్రో నియర్లీ అండ్ నా తర్వాత బయట అవన్నీ కలిపితే ఇంకా వైఫైలు ఫోన్ అవన్నీ కలిపి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా అయి ఉంటాయి సరే ఫేవరెట్ గణిని ఎఫ్ఎఫ్ అయితే మనకి ఎంవన్ డబ్ల్యూ సెవెన్ ఎంబీ ఫార్టీ ఏకే అంతే బ్రో అండ్ హూ ప్రమోటెడ్ యువర్ ఛానల్ అండ్ హూ సపోర్టెడ్ యువర్ ఛానల్ ప్రమోట్స్ అయితే ప్రమోట్ చేయలేదు ప్రమోట్స్ అయితే బ్రో ఒకే ఒక ఒకే ఒక ప్రమోట్ అనమాట మన ఉజీర్ బ్రో అయితే ఒకసారి కమ్యూనిటీలో పెట్టాడు అండ్ బాగానే వచ్చారులే అప్పుడు కూడా విత్ హూ ఇన్స్పిరేషన్ యూ క్రియేటెడ్ యుయర్ ఛానల్ ఇన్స్పిరేషన్ ఎవరు లేదు ఏదో క్రియేట్ చేయాలనిపించింది చేసేస్తాం అంతే అయిపోయింది అంతే అది లాలా వచ్చేసింది అంతే హోప్ యూ పిక్ మై క్వశ్చన్ పిక్ చేశాను బ్రో సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ తెలుసా నీ ఫేవరెట్ నెల్లూరు అంటే వారు మున్నా అబ్బాయి ఇద్దరు బాగా ఇష్టం ఏకే ఆర్ స్కార్ ఏకే మామార్ డాడీ మమ్మీ మనీ ఆర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైరే ఫ్రీ ఫైర్ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో అసలు ఎవరు లేరనుకోండి ఫ్యామిలీ ఆర్ ఫ్రీ ఫైర్ ఫ్యామిలీ ఫ్యామిలీ కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ అంటే చైతు డైనో అనమాట మన గేమింగ్ విత్ చేతు ఎఫ్ఎఫ్

సో ముఖేష్ హీరో నెంబర్ వన్ చేతన్ నెంబర్ టూ ఫ్రెండ్ కాదా చేతన్ ముఖేష్ ఫ్రెండ్ అంతేగా నీకు ఫ్రీ ఫైర్ గేమ్ నేర్పించింది ఎవరు అది చేతన్ బ్రో ఎందుకంటే స్టార్టింగ్ లో చేతన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు అప్పుడప్పుడు అంటే ఏదన్నా అప్పుడప్పుడు ఏదైనా బుక్స్ కి ఒక్కోసారి వెళ్ళేవారం సో అప్పుడు ఏం అంటే వాడు ఆడుతూ ఉండేవాడు సో ఇది ఏంటి అంటే అది ఎలా నేర్చుకున్నానంటే ఇంకా ఆడతా ఆడతా ఉంటే ఇంకా నా కూడా తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ఇంకా అట్లా అట్లా ఆడతా ఆడతా అండ్ దాని మీద మనీ స్పెండ్ చేసి ఇంకా అలా ఒక ఛానల్ పెట్టేసి అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది అది ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది అనమాట నెక్స్ట్ నువ్వు పెద్దయాక ఏమీ అనుకుంటున్నావు అంటే ఇంకా ఏం అనుకోవాలా ప్రజెంట్కి అయితే ఇంకా స్టడీస్ మొత్తం అయిపోయేదాకా అదే పెద్ద కలిగిద్దాం స్టడీస్ అయిపోయేదాకా ఎట్లానే ఇంకా యూట్యూబర్ అండ్ పెద్దయాక కూడా మేబీ గు అవ్వచ్చు చెప్పలేము సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అంటే రాకీ ఎవర్ ఇఫ్ లైక్ మై క్వశ్చన్ యూ నీడ్ టు గివ్ మీ హండ్రెడ్ డైమండ్స్ ఆయన క్వశ్చన్ అయితే ఆయనకి హండ్రెడ్ డైమండ్స్ ఇయర్ అంటే నువ్వు ఎప్పుడు ఆడుతున్నావు సో మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇయర్ అవుతుంది సో వన్ సబ్స్క్రైబర్స్ నువ్వు ఎంత ఖర్చు పెట్టావండి బ్రో అది కష్టపడ్డావా ఖర్చు పెట్టావా కష్టపడ్డావు అనుకుంటున్నా నేనైతే ఏ ఒక సబ్స్క్రైబర్ని మనీ పెట్టయితే కొనలేదనమాట అలా నాకు నచ్చదు అండ్ నువ్వు కష్టపడ్డావు అంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ పెట్టాను అండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ పెట్టాను సో డిడ్ యూ డు యూ లవ్ యువర్ హేటర్ హేటర్స్ని ఎవరు లవ్ చేయరు కదా బ్రో అంటే వాళ్ళు వచ్చేసి హేట్స్ పెట్ చేయడానికి కదా అంటే నువ్వు నోవి అండ్ నువ్వు అది అనే బ్యాడ్ వర్డ్స్ పెడతారు అదే అనమాట మొత్తం ఏదైనా అసలుకి అవసరం ఏంటి నాకు అర్థం కల మనం నచ్చలేదు అనుకో అవాయిడ్ చేయాలి అంతేగాని మన ఛానల్లోకి వచ్చి మనల్ని అనడం తప్పు కదా నేనైతే మాత్రం అలాంటి వాళ్ళని ఒకటికి రెండుసార్లు వదిలేస్తాం పొద్దుపోకలు వస్తే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయను అందులో మా అబ్బాయి జోలు వస్తే మాత్రం అసలు ఒప్పుకోను ఎందుకు ఎందుకు ఒప్పుకోను అన్నానంటే ఇప్పుడు వాడు ఒక మాట అన్నాడంటే పది మాటలకైనా మా అబ్బాయి ఒక మాట సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంకా వీడు కూడా చెడ్డోడవాల్సి వస్తుంది కదా అందుకే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను ఐ డోంట్ లైక్ బ్యాడ్ పర్సన్ యా బట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే హెచ్ వైఎంఏ హైమా రత్న బ్రో అయితే అడుగుతున్నాడు వాట్ ఇస్ యువర్ నేమ్ అర్జున్ అండ్ విచ్ విలేజ్ ఆర్ యూ నెల్లూరు బ్రో నెల్లూరు సిటీ అనమాట సో వెన్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అగో అండ్ అండ్ వై యూ గెట్ ఎ టాట్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ అండ్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్స్పిరేషన్ ఎవరు లేరు బ్రో సో నేనైతే డైరెక్ట్గా స్టార్ట్ లేకుండా అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే టాట్ ఎందుకు వచ్చిందంటే ఈయనకి కొంచెం మేధావ్ అనమాట అన్నిటి రీసెర్చ్ చేస్తా ఉంటాడు అనమాట ఇంకా రీసెర్చ్లు చేసి అందరవిరు లైవ్లు చూసి చూసి నేను కూడా యూట్యూబ్ పెడతాను మమ్మీ అన్నాడు అంటే మాకు కొంచెం యూట్యూబ్తో కొంచెం టచ్ ఉందన్నమాట బిఫోర్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ కూడా పెట్టాడు మా అబ్బాయి అయితే అది ఇట్లా ఇంప్రూవ్ అవుతుంది మనీ వస్తుంది ఇలాంటివన్నీ మాకైతే తెలియదు అనమాట సో అట్లా అనుకోకుండా ఇంకా సరే పెట్టుకో అని చెప్పేసి పెట్టే వదిలేసాము ఇంకా అట్లా అనమాట సరే మరి సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే అంజీ గేమ్ని పడుతున్నారు అండ్ ఇన్ని కూడా చాలా పడతాం కదా సార్ నీ ఫేస్ రివ్యూ అయిపోయింది బ్రో చాలా సార్లు అండ్ మీ మమ్మీ ఫేస్ రివ్యూ లేదా నా బ్లాగ్స్లో అలా చేస్తాను నువ్వు మమ్మీకి టాపప్కి మనీ ఇవ్వమని అడుగుతావు కదా అది ఎలా అడుగుతావు క్లియర్ కట్గా చెప్పు అడగడనాయన అడగడం ఎందుకనంటే పొద్దుగూకులు ఈవెంట్లు తెస్తానే ఉంటాడు కదా ఎప్పుడో ఒకసారి అయితే ఫోన్లే ఆడం ఇస్తాం పొద్దుగూకులు తెస్తానే ఉంటాడు కదా ఇంకా వాడికి కూడా తెలుసు కదా అమ్మ అడిగితే ఎవరని ఇంకా యుద్ధాలు చేస్తారనమాట ఇంకేం చేస్తాం తప్పుకోలేక ఇస్తాం అండ్ ఆఫ్టర్ మానిటైజేషన్ యువర్ ఫీలింగ్ ఇంకా అవలేదు కదా బ్రో అయినప్పుడు అప్పుడు చూద్దాం నేను తీసేసుకుంటా మొత్తం ఎందుకనంటే నేను ఇప్పుడు పెట్టాను కదా నా రూబీ నెక్లెస్ కోసం నేను తాచిపెట్టుకుంటున్నాను డబ్బులు ఇవి యాక్చువల్గా నేను నెక్లెస్ కొనుక్కున్నాక ఆ అబ్బాయికి ఇస్తాను అని అనుకుంటున్నా ఫిఫ్త్ యువర్ ఫేస్ రివీల్ ఇప్పుడు ఫస్ట్ డే కదా సో అయిపోయింది అయిపోయిందన్న ఇప్పటికే సో వీడియోస్ అయితే ఏమైనా ప్రైవేట్లో అని ఉంటాయి అవన్నీ తీసి మళ్ళీ ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఏమైనా ట్రై చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఇదే వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే కేఎంఆర్ గేమింగ్ ఎఫ్ అన్నమాట అనమాట వేనా ఆంటీ ఫేస్ రివీల్ సో ఏదైనా వ్లాగ్స్లో అలా అయితే సో ఏదైనా వ్లాగ్స్లో అయితే చెప్తాను చూపిస్తాను వాట్ ఈజ్ అవర్ లైఫ్ గోల్ ప్రజెంట్గా నా లైఫ్ గోల్ అయితే వీ బ్యాచ్ బ్రో సో దానికోసం అనమాట మనకు అంత ఈజీ రాదు బట్ ట్రై చేస్తున్నా హౌ యూ ఫీల్ యువర్ ఛానల్ రుచిది వన్ కే ఏం లేదు బ్రో ఇంకా వన్ కే అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ గోల్స్కి ప్రిపేర్ అవుతున్నా హూ సపోర్టెడ్ ఫర్ మోర్ గ్రోయింగ్ యువర్ ఛానల్ అండ్ ఎక్కువగా అయితే మమ్మీ బ్రో ఎందుకంటే అన్నీ కొనిపెట్టి సో అన్నిటికైతే మమ్మీనే కదా హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ చెప్పాం కదా ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లేరు అనమాట సో డూ యూ నో హూ వాజ్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ యా చేతన్ చేతన్ వాజ్ మై ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇప్పుడు ఛానల్ రీచ్ హండ్రెడ్ కే యూ విల్ రిమెంబర్ అస్ ఎందుకు బ్రో డైలీ పార్టీ చేసుకోవచ్చు మనం సో ఎందుకు మర్చిపోతాం ఇప్పుడు అలా మర్చిపోయి ఏమీ లేవు ఏంటి మర్చిపోవడమా అలాంటి హ్యాబిట్సే మా ఇంట్లో ఎవరికి లేవు అండ్ స్టిల్ హౌ మెనీ వాచ్ అవర్స్ యూ షుడ్ కంప్లీట్ టు గెట్ వైటీ పేమెంట్ యా ప్రజెంట్కి అయితే బ్రో ఇంకా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఆర్ ఫోర్టీనే ఎంతో ఉన్నాయి అన్నమాట అండ్ సో ఇవే బ్రో ఇవే నా క్వశ్చన్స్ ఇవే నా ఆన్సర్స్ ఓకే బ్రో సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన నెక్స్ట్ ఎవరో తెలుసా సోను హరిప్రసాద్ హాయ్ సోను గుండు బాగుందా తిరుపతి బాగుందా ఆంటీ ఇష్టమైన అర్జున్ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ వన్స్ అందరూ మంచి పిల్లలు ఎవరైనా నేను మా అబ్బాయి స్నేహానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అర్జున్ వన్కే రీచేయగా ఆంటీ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఏముందమ్మా అది ఏం పెద్ద పర్టిక్యులర్గా పట్టించుకుని ఒకటి ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఇంత చిన్న అబ్బాయి అంతా వెయ్యి మందితో స్నేహం చేసి ఇట్లా చేసాడు అన్నందుకు మాత్రం చాలా చాలా ప్రౌడ్గా ప్రీ ఫీల్ అయ్యాము అప్పుడు అందరూ విషెస్ చెప్పారు అప్పుడు వాళ్ళకి కూడా నేనే ఎక్కువగా మాట్లాడాను మా కన్నా కానీ ఎందుకంటే అంత చిన్న అబ్బాయి నిజం చెప్పాలంటే మా అబ్బాయికి ఇప్పటికి కూడా అన్నం తినడం స్నానం చేయడం ఏమీ రావనమాట అలాంటి వాడు వెయ్యి మందితో ఇంత సమాధానం చెప్పి ఇట్లా చేస్తున్నా అంటే చాలా గ్రేట్ కదా అందులో కొంతమంది ముఖ్యమైన పిల్లలు మాత్రం అప్పట్లో మరి ఎక్కువగా వర్ధను వర్ధన్ చాలా చాలా టచ్ లో ఉండేవాడు ఎప్పుడు చేతను వర్ధను ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంకా చాలా బాగా బాగా ఉండేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళైతే బాగా ప్రోత్సహించారు అర్జున్ టబీలానికి అంపిలా అంటే అసలు ఎలా ఒప్పుకున్నారు ఏం చేస్తున్నారా ఒప్పుకోక లాక్డౌన్ బయటికి వెళ్ళకూడదు అయినా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మామూలు లాక్డౌన్ కాదనుకో మూవీస్కి వెళ్తుంటాము అప్పుడు వేలు అవుతాయి కదా వెయ్యి రెండు వేలు అవుతుంటాయి ఏదన్నా ఐస్ క్రీమ్కి వెళ్తాము అప్పుడు ఒక వెయ్యి అవుతుంది వాటి బదులు ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి వీటికి చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే పవన్ గేమింగ్ అడుగుతున్నాడు ఫేవరెట్ మూవీస్ సో ఫేవరెట్ మూవీస్ అయితే నాయ మాస్టర్ ఉంది అనమాట మళ్ళీ చూస్తాడయ్యా రోబో రోబో

బుడకొక్కలో ఉన్నట్టు వాడు హీరో ఫ్రెండ్ అంట సో నెక్స్ట్ అయితే ఫేవరెట్ హీరోయిన్ అంత ఎక్కువగా హీరోయిన్ అంతైతే ఏమి లేవు నువ్వు ఫేవరెట్ కామెడియన్ బ్రహ్మానందం ఫేవరెట్ విలన్ ఫేవరెట్ విలన్ సో విజయ్ సేతుపతి ఎప్పుడు అది కూడా సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం సో మా నెక్స్ట్ క్వశ్చన్ అయితే రాజా కుమారి ఎప్పుడైతే అడుగుతున్నాయి విచ్ టైమ్ ఇట్ ఫ్రీ ఫైర్ అండ్ వై యూ విల్ స్టార్ట్ ఫ్రీ ఫైర్ సో నేనైతే బ్రో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను అండ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే అప్పట్లో ఎక్కువ అంత ఎక్కువ గేమ్స్ ఏమి ఉండేవి కదనమాట సో అందుకని ఇంకా అందరూ మా క్లాస్లో ఉండే వాళ్ళందరూ ఫ్రీ ఫైర్ ఆడతా ఫ్రీ ఫైర్ ఆడతా ఉంటుంటే సో ఇంకా నేను కూడా ట్రై చేశాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలా అని అలా అయితే ఛానల్ పెట్టి ఇలా అయితే వచ్చేసింది అనమాట సో ఇంక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం కా సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్వాతి పాప అయితే అడుగుతున్నారు అన్న నువ్వు ఫ్రీ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ చేసావు ఎవరి వాళ్ళు స్టార్ట్ చేసావు నేనైతే మా క్లాస్లో ఉండే వాళ్ళు స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళు డైలీ లంచ్ బ్రేక్లో అలా ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా సో అట్లా అట్లా ఇంకా విని డౌన్లోడ్ చేసి బాగా ఆడి అండ్ ఇట్లా టాప్ అప్ చేసి ఇంకా ఇలా అయితే అయిపోయిందనమాట సో స్టానల్ క్రియేట్ చేసి అలా అయిపోయింది అంటే అన్నాను గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్ చేసినావా లేదు బ్రో నేను గేమ్ స్టార్ట్ చేసి ఒక ఫైవ్ మంత్స్ ఒక ఫైవ్ మంత్స్ అయిన తర్వాత నేను టాప్ అప్ ఒక యా ఒక వన్ ఆర్ టూ మంత్స్ అలా అయితే అయిపోయినప్పుడు నేను టాప్అప్ చేయడం మొదలు పెట్టాను అనమాట సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీద వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ తెలుసా మళ్ళీ గేమ్ చేంజర్ యూ స్టార్ట్ ఫ్రీ ఫైర్ బిఫోర్ యూ విచ్ గేమ్ యూ విల్ ప్లేయింగ్ జీటీఏ ఇలా ఉంటాయి కదా బ్రో అండ్ వైసీటీ జీటీఏ ఎక్కువ ఇవే అనమాట సో అండ్ ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ ఆడేవాడిని సో ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ చెప్తే ఇంకేం ఆడట్లేదు అనమాట సో ఇంక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం సో మళ్ళీ గేమ్ చేంజ్ చేయరు ఏ విచ్ క్యారెక్టర్ డివే లైక్ సిఆర్సన్ స్కైలైట్ హాక్ అలోకు హుకాంగ్ ఎడమ్ మనది ఎప్పుడు ఒకటే యాడమ్ బాబా ఏదన్నమాట ఇంకేం నచ్చదు మనకి అంత ఎక్కువ అండ్ హుకాంగ్ కూడా బాగుంటుంది నెలోక్ కూడా బాగుంటుంది అన్నీ బాగుంటాయి నచ్చితే ఏ క్యారెక్టర్నే బాగానే ఉంటుంది సో నేను నెక్స్ట్ వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే పవన్ గేమింగ్ బ్రో అడుగుతున్నాడు బ్రో డిడ్ యూ వాచ్ కార్టూన్స్ దెన్ విచ్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్ నేను కార్టూన్స్ అయితే చాలా ఎక్కువ చూస్తాను అనమాట సో వాటిలో నా ఫేవరెట్ కార్టూన్ అయితే షిన్ఛాన్ అండ్ ఉంటాయి బ్రో కిక్ బట్ ఓస్కి ఇలా రుకెన్ ఇలాంటి చాలా చాలా కార్టూన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ నా ఫేవరెట్ కార్టూన్స్ అనమాట సో వాటి ఫొటోస్ అయితే ఇక్కడ మీకు వరుసగా వస్తాయి ఇది షిన్ఛాను అండ్ ఇదైతే కిక్ బర్ట్ ఇది నాకు బాగా ఇష్టము అండ్ ఇది నాకు బాగా ఇష్టం బట్ నేను చూడలేకపోయినదే ఇదే బ్రో రుగేండ్ డోస్ అనమాట ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ కదా వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా గేమ్ జిందర అడుగుతున్నాను అనమాట అదే క్వశ్చన్ ఇంకా ఆపడాలి అండ్ ఇక్కడ ఇది అడిగేది ఏంటంటే మనకి సో ఛానల్ పెడతా అన్నప్పుడు మీ అమ్మ ఏమన్నారు అండ్ మళ్ళీ వన్ కేయినప్పుడు ఏమన్నారు వన్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడే అంతేమనలేదు ఛానల్ పెడతా అన్నప్పుడు అయితే నార్మల్గా పెట్టు అన్నారు అండ్ అదైతే ఇలా అయిపోయింది అనమాట ఇంత హైయెస్ట్గా హైయెస్ట్ అంటే ఏం వన్ కే అనే కాబట్టి సరే నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే జీ చెర్రీ చెరీ బి రోజు నువ్వు మీ మమ్మీని టాప్ అప్ ఎలా మనీ అడుగుతావు టాప్ లెక్క ప్రత్యేకంగా అడిగేది ఏముంది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఈవెంట్ ఉంటానే ఉంటది ఇవ్వలేదనుకో అనుకో అన్ని పగల కొడుతూ ఉంటాడు అందుకనే నువ్వు మూసుకొని సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా మంది వెళ్తున్నారు అనమాట సో అందుకని నేను ఇప్పించేశాను వై యూ డట్ మచ్ టాప్ అప్ అంట అంత దాబా ఎందుకు చేస్తామని అడుగుతున్నారు అండ్ మెయిన్ ఏంటంటే బ్రో ఇది చాలా మంది చెప్పేది బట్ నేను చెప్తున్నాం సో ఎవరైనా ఒకళ్ళు వచ్చి అని ఎవరైనా కానీ మనవలైనా కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి బ్రో నీ దగ్గర ఇది ఉందా ఇది లేదా అంటే ఏంటంటే బాగోదనమాట అండ్ మెయిన్ ఏంటంటే సో మనం రకరకాల డ్రెస్సులు వేసుకుంటేనే కదా సో మనకి ఇక్కడ ఒకే బట్టలు వేసుకోవాలనుకో బాబు ఈ చమట కప్పు కొడితే బాగోదు కదా అందుకని డ్రెస్సులు అయితే మారుస్తూ ఉంటాం అనమాట అయినా కానీ కాదు అయినా కానీ వాడికి అయితే ఒక డ్రస్ అడిచినీ చాలా అయిపోయాక ఏం కాదు నేను చెప్తాను అండి ఈ విషయానికైతే మాత్రం నేను మంచి వేరే క్లారిఫికేషన్ ఇస్తాను ఈ అబ్బాయిని మేము ఫస్ట్ పుట్టిన వన్ మంత్ లోపల మా వారు తిరుపతికి వెళ్తే అక్కడ నుంచి బొమ్మలు తీసుకొని వస్తే ఒక బ్యాగ్ నిండా పోసుకొని వచ్చారనమాట బొమ్మలు ఇంకా అది మొదలు వాడు చూసిన ప్రతి ఒక్కటి పట్టుకొని రావడం అలవాటైంది అట్లాగా అప్పటి నుంచి కూడా మేము షాపింగ్కి వచ్చినా కానీ ఏదో ఒక బొమ్మ కొనుక్కొని కామ్గా వచ్చేసేడు ఆయనకి ఏమచ్చినా అవి మొత్తం ఒక బాక్స్ నిండా ప్యాక్ చేయించుకొని సో ఇంకా అట్లాగా మాకు అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఇంకా అది అలవాటైపోయింది ఏదైనా కొనుక్కుంటే ఒకటి కొనుక్కొని రావడంతో సరిపెట్టుకునే జీవితాలు కాదనమాట మన జీవితాలు ఏది కొన్నా అది నచ్చింది అంటే ఇంకా నా అదేదో అంటారు చూడు అటు ఇటు అయినా ఇటు అటైనా కానీ ఏదో అంటారు సంథింగ్ నాకైతే కరెక్ట్గా ఐడియా ఐడియా రాలేదు కొనాల్సిందే అనమాట ఒక్కోసారి అయితే నాకు కొట్టాలి అనిపిస్తుంది అనమాట ఏమై ఏందంటారు బ్రతిమలాడతాడు బ్రతిమలాడినట్టు నటిస్తాడు గుడిలు కడతానంటాడు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తా అని వాడు నా చుట్టూ చేయడు ఒక్కసారి నా చుట్టూ తిరుగుతాడు మొత్తం నన్ను చెప్పుతాడు అనమాట ఈ కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతాను భయమేసి గమ్ముగా ఇచ్చేస్తాను అందుకే అలా చేసేస్తానే ఉంటాడు వాడు ఇప్పుడు కాదు రా రేపు వాడు పెద్ద అయ్యాక అప్పుడు తెలుస్తుంది వాడికి సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే మల్లీ సరోజినిజయ్నే ఫస్ట్ టాప్ అప్ ఫర్ హౌ మచ్ యూ డిడ్ అంట ఫస్ట్ అయితే నేను ఫోర్ థౌసండ్ రూపీస్ అదే ఫైవ్ థౌసండ్ డైమండ్స్ ఉంటాయి కదా సో అయితే టాప్ చేశాను నేను ఫస్ట్ టైం టాప్ అప్ అయితే మనకి మిస్ట్రీ షాప్ ఉందన్నమాట అది ఏ మిస్ట్రీ షాప్ అయితే కరెక్ట్గా గుర్తులేదు సో అది మెయిన్ బండలు తీసుకోకుండా మిగతా అనేది తీసుకున్నా అంటే బండలు తీసుకోకుండా మిగతా పిచ్చి పిచ్చి అని తీసుకున్నాను అనమాట సో బండ్లు అయితే తీసుకోలేదు అనమాట నేను సో అట్లా అయితే అయిపోయింది అది నాకు చాలా రేర్ బండి అది నాకు ఎందుకో తెలియదు రైస్టర్ వేసుకున్న హెయిర్ స్టైల్ బండ్లో ఏదో ఉండి సో అదైతే చాలా రేర్ బండలు అనమాట సో నేను బండలు మిగతా మిగతాయి తీసుకున్నాను అనమాట అండ్ ఇలా చాలా పోయినాయి మనకి ఆకటికి బ్లూ బండి పోయింది అండ్ మరి మనకి రెడ్ సమురై బండి పోయింది అన్ని దాంట్లో వచ్చిన గ్రీన్ కలర్ మాస్క్ అన్నీ పోయింది అనమాట సో అందుకని అప్పటి నుంచి ఇంకా ఏదైనా కానీ ఒకసారి తాపప్ చేసామంటే ఇంకా దాన్ని ఎట్లయినా కానీ తీసుకోవాలి అట్లానే ఉందన్నమాట సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే మన వన్ సైడ్ హండ్రెడ్ అవుతున్నాడు సో హౌ డి యూ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అనుకోకుండా రా ఏం చేద్దాం మా అబ్బాయి మాటలు నచ్చి అంటే ఇప్పటికే సిక్స్ మంత్స్కి మనకి సబ్స్క్రైబర్స్ అంటే కొంచెం లేటే అయింది బట్ పర్లేదు ఎట్లయినా కానీ వచ్చారన్నారు కదా చాలా అది మనకి సో ఓకే అన్న ఇంకా నెక్స్ట్ గుర్చుకి వెళ్ళిపోతాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే వీ వాంట్ యువర్ హోమ్ టూర్ అండ్ సెటప్ టూర్ అనమాట సో ఫస్ట్ అయితే నేను సెటప్ టూర్ చేస్తాను అండ్ ఇంకా ఏమీ పీసీ ఏం బిల్ చేయించుకోలేదు కాబట్టి ఇంకా ఏం సెటప్ టూర్స్ లేవు అండ్ అయితే నా పీసీ బిల్ చేయించుకున్నప్పుడు అయితే నేను బిల్ చేయించుకోగానే మీకు అయితే సెటప్ టూర్ చేస్తాను అనమాట పక్కాగా అండ్ హోమ్ టూర్ అంటారా సో కొంచెం టైం పట్టిద్దనమాట అండ్ నేనైతే పక్కా చేస్తాను టెన్ కె సబ్స్క్రైబర్స్ లోపలైతే ఎట్లా అయినా కానీ హోమ్ టూర్ అనమాట సో ఇంకే మొత్తం చూసుకున్న నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం సో అయితే మన గేమ్ చేంజ్ అనమాట ఇది లాస్ట్ క్వశ్చన్ అంటా అయింది సో హూ డిడ్ యూ టోల్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎవరు చెప్పలేదు బ్రో నేనే అట్లా అలా లైవ్లు వీళ్ళ లైవ్లు చూసి ఇంకా మనం కూడా ఓడిపోయి ఛానల్ పెడితే ఎలా ఉండదు అని చెప్పేసి అయితే పెట్టాను ఎనీ టూ లైన్స్ అబౌట్ యువర్ హేటర్స్ అండ్ హేటర్స్ అండ్ సపోర్టర్స్ అనమాట సో సపోర్ట్స్కి అయితే వడ్డు చెప్తున్నాను అండ్ సపోర్టర్స్ అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాను అనమాట మన లైక్ చాలామంది నీవు ఒకటి పోయి అందులో సో చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాను నిజంగా అయితే సో ఇన్ సపోర్ట్ అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అరే యార్ సో ఇంత సపోర్ట్ చేస్తున్నాయి చాలా చాలా లవ్లీ హేటర్ యా లవ్లీ హేటర్ హేటర్ అండ్ సపోర్టర్స్ అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారన్న అండ్ వాళ్ళకైతే చాలా చాలా లవ్ యూ అండ్ చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ హెటర్స్ అయితే హెటర్స్ గురించి అసలు ఎటువంటి లైన్స్ ఏమీ లేవు జస్ట్ ఇగ్నోర్ దెమ్ అంతే ఇంకేం లేదన్నా సో ఇంక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే మన సీజీహెచ్ ఎక్స్ సిహెచ్ అడుగుతున్నారు సో మై క్వశ్చన్ రోడ్ టు వన్ కే జర్నీ అనమాట సో బ్రో నా వన్ కే జర్నీ అంటే సరదాగా అండ్ మన వాళ్ళందరితో చాలా బాగా అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో వన్ కేకి అయితే మనము సో ఎంత కష్టపడుతున్నామో ఒక్క మంచి కామెంట్ రాగానే మనమైతే ఆ కష్టం మొత్తం అంటే చాలా బాగుంది బ్రో అలాంటి కామెంట్ ఒక్కటి రాగానే అసలు ఆ కష్టం మొత్తం ఒక్క సెకండ్లో వెళ్ళిపోద్ది అనమాట సో అదే అనమాట మాయ అనేది అది సో చాలా కష్టపడ్డాను బ్రో అండ్ నైట్ టూ త్రీ అప్డేట్స్ వీడియోస్ పెట్టేటప్పుడు అయితే నైట్ టూ అనేది త్రీ అయ్యేది ఫోర్ అయ్యేది ఫైవ్ అయ్యేది అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి బట్ ఎక్కడైనా అంటే అది నిజమైన అప్డేటా ఫేక్ అప్డేటా అనేది ఒకటి వన్సారి చెక్ చేసుకొని అండ్ అవన్నీ చూసుకొని అప్పుడు పెట్టేవాను అనమాట నేను ఏ అప్డేట్ అయినా కానీ సో అందుకనే అప్డేట్స్ వీడియోస్ అయితే కొంచెం తగ్గించేశాను అండ్ ఒకవేళ అప్డేట్స్ వీడియోస్ మళ్ళీ పెట్టాలంటే చెప్పానన్నా అండ్ ట్రై చేద్దాం సో ట్రై చేయండి మనం మళ్ళీ పెట్టేదే అనమాట సో అందుకని అప్డేట్స్ వీడియోస్ పక్కన పెట్టేసి లైవ్ స్ట్రీమ్స్ మీద కొంచెం ఓవర్ కాన్సన్ట్రేషన్ అయితే చేశాను అనమాట సో అందుకనే మనకి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని అంతా ఇంత బాగుందంటే స్ట్రీమ్స్ వల్లే అనమాట సో కాబట్టి నేనైతే అప్డేట్స్ వీడియోస్ కోసం చాలా కష్టపడ్డాను నా గేమ్ ప్లే వీడియోస్ కానీ ప్రతి అనేది చాలా కష్టపడ్డాం సో ఓన్లీ మనకి లైవ్ స్ట్రీమ్స్కి అయితే బాగానే ఉండేది అప్పుడు కూడా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చేసేవాళ్ళం ఇప్పుడైతే ఒక త్రీ అవర్స్ వరకే చేస్తున్నాం అనమాట సో ఇదే బ్రో మొత్తం మీద ఓ టూ వన్ కే జర్నీ అయితే అంత ఏమీ గదికులు గతుకులుగా లేదు చాలా చాలా బాగుంది బట్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు గదులు గదులుగానే ఉండదనమాట ఏం చేయలేము మనం సో ఇంకా అన్నా మొత్తం ఏదైనా వీడియో అయితే సో థ్యాంక్స్ అన్న ఈ వీడియోని చూస్తున్నందుకు సో మొత్తం ఏదైనా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ నేను నేనైతే పర్సనల్ అయితే రిప్లై ఇస్తాను అనమాట సో ఇంకా మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మొత్తం ఏదైనా ఇవే అన్న క్వశ్చన్స్ ఇంకేమన్నా క్వశ్చన్స్ పిక్ చేసుకోకుండా అయితే ఏమనుకోకండి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ డైలీ మన స్ట్రీమ్స్కి వచ్చే వాళ్ళకి అండ్ డైలీ మన వీడియోస్కి వచ్చే వాళ్ళకి అండ్ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి అయితే లవ్ యూ అన్న ఎందుకంటే ఇంత సపోర్ట్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట సో మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నానుకో లవ్ యూ సో మచ్ అన్న అండ్ ఇంత ఇట్లానే సపోర్ట్ ఇస్తాయని అయితే నేను కోరుకుంటున్నాను సో ఓకే అన్న అండ్ మీరు సపోర్ట్ ఇస్తామంటే మనకి గివ్ వేర్స్ అన్నీ ఉంటాయి అనమాట సో గివ్ లో చాలా పార్టిసిపేట్ చేయని ప్రతి ఒక్కరి అయితే సో ఓకే అన్న మతం ఏదైనా వీడియో చేయండి సో నెక్స్ట్ వీడియో కూడా వద్దాం సో అండ్ గుడ్ బై సీట్ అండ్ మీకైతే అన్ని క్వశ్చన్స్కి రిప్లై దొరుకుతుందని అనుకున్నాను రిప్లై దొరకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అప్పటికప్పటికి రిప్లై అనమాట సో ఓకే వీడియో నెక్స్ట్ వెళ్దాం సో లవ్ యూ గైస్ బా బాబాయ్ అన్న